Today I want to teach on moving from faith to faith. Viswasamu nundi adhika viswasamuloki manamu ela yellali. Because faith is not an event ani manamu chusochem. Emandi viswasam anedi oka roju lekapothe oka paristhiti oka sandarbhamulo jarige karyamu kaadu. Faith is a day-to-day progression in a believer's life. Viswasi jeevitamulo ee viswasa prakriya anedi constant ga roju roju ki abhrudhi parchukuntu raavali. See, in Holy Spirit God's gifts, what are the Holy Spirit God gifts? Healing, next, faith, and thirdly, His manifestations of miracles. Parishuddhatma Devudu manaki ee viswasanni balaparchadaniki aina rakshana karyamulone aayaka sangathulu manam chustu vacham. So mana yokka moola vachanamu okasari Romilku rasina patrika 1st adhyayamu 16th vachanamu 17th vachanamu suvarthanu gurchi nenu siggupadanu vaadanu kaanu ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. ఇక్కడ చూస్తే మనము విశ్వాసి అనేది ఒక క్రైస్తవుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. వై ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏమంటాడంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ద క్వాలిటీస్ విచ్ ఎ బిలీవర్ షుడ్ హ్యావ్. ఒక విశ్వాస జీవితంలో ఏ క్వాలిటీస్ ఉండాలి అంటే లేకపోతే ఎలాంటి ఆత్మ సంబంధమైన ఈ యొక్క భావాలు లేకపోతే ఈ యొక్క అవలంబించే ఈ లక్షణములు ఏవేవంటే విశ్వాసము కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. Of course, finally, the ultimate thing is God's love, charity. అంటాడు అంటే ఇతరులకు సహాయం చేసే ఆ భావన మనము కలిగి ఉండాలని చెప్తాడు. కానీ ఈ విశ్వాసం అనేది ఎక్కడ మొదలైంది? అసలు విశ్వాసం అనేది దీని యొక్క ఆరంభము, దీని పునాది ఏంటి అని చూస్తే దేవుని యొక్క రాజ్యములోనే ఇది మొదలైంది. వేర్? ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క దేవుని రాజ్యములో విశ్వాసము ద్వారానే ఈ విశ్వాసం అనే నియమము లేకపోతే ద లా ఆఫ్ ఫెయిత్ విల్ వర్క్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ సబ్జెక్ట్ని కొద్దిగా బాగా అర్థం చేసుకోండి. బికాస్ టుడే గాడ్ ఈజ్ టేకింగ్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. వేరే యొక్క అనుభవంలోకి, ఇంకా హెచ్చైన అనుభవంలోకి మనల్ని తీసుకోబోతున్నాడు. కనుక విశ్వాసం అనేది దేవుని రాజ్యములో మొదటైంది. అందుకే దేవుడు ఆ యొక్క సువార్తలో రాస్తూ మనము చూసాము ఏమంటున్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడును. అంటే ఈ లోకములో ఒక వ్యక్తికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువైనా లేకపోతే ప్రతి ఒక్క అక్కరైనా క్రీస్తు యేసు మహదర్శనములో తీర్చబడును అనే ఆధారం ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే if you start dealing with the worldly things based on the principles and the law of kingdom of God. ee oka loka sambandhamaina ee lokamulo neevu devuni yokka niyamamulu devuni rajya sambandhamaina aa niyamamulu paatinchinappudu edaithe asadhyamu ani nu anukuntavo
ఆ అసాధ్యమైన కార్యములు నువ్వు సాధ్యపరచుటకు సహాయపడతాయి. మత్తయి సువార్త 4:23 నుంచి యేసు సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యము గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రతి జనులలోని ప్రతి వ్యాధిని, ఏదన్నా కొన్ని వ్యాధులను రాశాడు ఇక్కడ, ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరచుచు గలిలేయ అంతటా సంచరించెను. గలిలేయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయము పట్టిన వారందరినీ, చాంద్ర రోగులను, పక్షవాయువులను గల వారందరినీ ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపోలియా, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దాన్ నది అంత అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ దేవుని రాజ్యములో ఉండే ఈ యొక్క కార్యములను దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ వస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ డెమాన్స్ట్రేటింగ్ ద కింగ్డమ్ వర్క్స్ టు ద పీపుల్. దేవుని రాజ్యములో ఉండే కార్యములు ఏంటంటే, వెన్ యు సీ ద ఫస్ట్ మ్యాన్, మొట్టమొదటి ఆది పురుషుడైన ఆదామును చూసినట్టయితే దేవుని వాక్యం ఎంతో స్వస్థంగా ఉంటుంది. ఆదాము దేవుని యొక్క పోలిక చొప్పున దేవుని స్వరూపమందు నిర్మించాడు. హీ హ్యాస్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. ఇలాంటి నిర్మించబడిన ఆదాము దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు పొందుకొని ఆయన మేధస్సును బట్టి ఈ లోకములో ఉండే జంతువులన్నిటికీ పేర్లు పెడుతూ వచ్చాడు. ఆయన యొక్క మెమరీ అంటే ఆయన జ్ఞానము, ఆయన యొక్క వివేచన శక్తి ఎంత అంటే, హీఈస్ అ రిప్లికా ఆఫ్ గాడ్. దట్స్ వై హీఈస్ ఏబుల్ టు నేమ్ ఆల్ ఎనిమల్స్. ఈ లోకములో, ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్క జంతురాశులకి ఆయన పేర్లు పెట్టాడు. ఇలాంటి ఆదాము అంటే దేవుని యొక్క స్వరూపములో ఉండే ఈ ఆదాము ఏమయ్యాడు అంటే, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఎప్పుడైతే దేవుని చెప్పిన మాటను తిరస్కరించాడో, జీవము నుండి మరణములోకి వచ్చేసాడు. ఒకసారి ఒక యంగ్స్టర్ నాకు ఒక ప్రశ్న వేశాడు, బ్రదర్ మొట్టమొదటిగా దేవుడు ఆత్మ, ఆ ఆత్మ ఒక శరీరములో ఉంటుంది, వానికి ఒక మనసు ఉందని మీరు చెప్తున్నారు, మరి దేవుడు పుట్టించేది మనల్ని మన తల్లి గర్భంలో పిండముగా కదా అన్నాడు. కరెక్టా కదా క్వశ్చను? ఈజ్ దేర్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్? మరి ఈ ఆత్మ ఎక్కడ వస్తుంది? బైబిల్ గ్రంథంలో ఎంతో స్వస్థంగా చెప్తాను ఏంటి, మనిషి దేవుని యొక్క ప్రతిబింబమని. గాడ్ ఈస్ ఎ స్పిరిట్, ఇన్ ద సేమ్ వే మ్యాన్ ఈస్ ఎ స్పిరిట్, హీ లివ్స్ ఇన్ ఎ బాడీ అండ్ హీ హ్యాస్ ఎ సోల్. మరి ఈరోజు జన్మించే మానవుల పరిస్థితి ఏంటి, ఎలా జన్మిస్తున్నాడు? శరీరముగా జన్మిస్తున్నాడు. దీని యొక్క మర్మం ఎక్కడ దాగి ఉందంటే, ఆదాము చేసిన తప్పిదములో దాగి ఉందండి. ఎప్పుడైతే ఆదాము ఆ పాపము చేస్తూ వచ్చాడో, ఆ పాపం ఏం చేసిందంటే జీవము నుంచి మరణములోకి వాడిని తీసుకొని వచ్చింది. దేవుడు మానవుని చేసినప్పుడు వానికి మరణం అనేది ఇవ్వలేదు. అసలు మ్యాన్ ఈజ్ ఎటర్నల్. యాజ్ గాడ్ ఈజ్ ఎటర్నల్, మ్యాన్ ఈజ్ ఎటర్నల్. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆడికి మరణము సంక్రమించింది. ఈరోజు పుట్టే ప్రతి ఒక్క మానవుడికి జీవము ఎలా ఉందో, జననము ఎలా ఉందో, మరణము కానీ అలాగనే ఉంది. మ్యాన్ హ్యాస్ ఏ ఎక్స్పైరీ డేట్. ప్రతి ఒక్క మానవుడికి ఒక రోజు మరణ దినం అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. కానీ ఈ మొదటి ఆదాము చేసిన తప్పిదాన్ని తిరిగి రెక్టిఫై చేయడానికి దేవాతి దేవుడైన, సృష్టికర్త అయిన ఆ మహా సర్వశక్తిమంతుడైన ఎల్షద్దాయి ప్రభు తన సొంత కుమారుని రూపములో, అనగా యేసుక్రీస్తు రూపములో కడపటి ఆదాముగా ఈ లోకమునకు వచ్చాడు.
ఈ కడపటి ఆదాము ఏం చేశాడు? ఈ లోకములో ఉండే మానవాళి పాపమునంతటి నిమిత్తమై ఒక్కసారే ఆ సిలువలో ఆయన రక్తమును కార్చి మన పాపములన్నింటినీ తుడిచివేసి నిన్ను విమోచించుటకు ఆ విలువైన రక్తము ద్వారా క్రయము చెల్లించి ఆ కల్వరి గిలువ సిలువలో ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. ఆ మొదటి ఆదాము జీవము నుంచి మరణములోకి ఎలాగా ప్రవేశించాడో ఈ కడపటి ఆదామైన క్రీస్తు మరణము నుంచి జీవములోకి ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నీవు నువ్వు రక్షణ పొందింటే ఆ అనుభవం ఉంటే మనము కానీ ఎక్కడికేమో మరణము నుండి జీవములోకి. అందుకే అంటాడు యు హ్యావ్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు కింగ్డమ్ ఆఫ్ హిస్ డియర్ సన్. ఈ లోక అంధకార శక్తిమైన ఈ పాత చావు బ్రతుకులో నుంచి నిన్ను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యములోకి ప్రవేశపెట్టారు. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ అవేకెన్ ఫ్రమ్ ద డెత్ టు లైఫ్. ఆ మరణకరణమైన ఆ యొక్క పరిస్థితి నుంచి జీవములోకి మొట్టమొదటిగా యేసుప్రభు పునరుత్థానుడైనాడు. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళ జీవితములో వాళ్ళ మరణము నుంచి అంటే చచ్చిన స్థితిలో ఉండే నీ ఆత్మ, అర్థమైందా? ఇప్పుడు మనిషి పిండముగా బయటకు వస్తున్నాడు కానీ వాని లోపల ఏముంది? చచ్చిన స్థితిన ఆత్మ అలాగనే ఉంది. ద డెడ్ స్పిరిట్ ఈస్ దేర్ బట్ ఎప్పుడు అది జీవంలోకి వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో అలాగ నీకు నీ చచ్చిన స్థితిలో ఉండే ఆత్మ బ్రతికించబడుతుంది. కానీ ఈరోజు గాస్పుల్ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్. ఈ యొక్క సువార్తలో ఎన్నో తర్జన భజనలు జరుగుతున్నాయి. గాస్పుల్ ఈస్ నాట్ ప్యూర్లీ గివింగ్ టు ద పీపుల్. ప్రజలకి ఈ యొక్క సువార్తను కంప్లీట్గా అందించడం లేదు. ఉదాహరణకి చెప్పాలంటే నేను చిన్నప్పుడు చూసేవాడిని, సువార్త అంటే ఒక పెద్ద మనిషి ఒక వైట్ బట్టలు వేసుకొని నడీ రోడ్లో నిలబడుకొని యేసుప్రభుని నమ్ముకో లేకపోతే చచ్చిపోతావు, యేసుప్రభుని నమ్ముకో నరకానికి వెళ్తావు, యేసుప్రభుని నమ్ముకో నీ పాపముల నుంచి బయటపడతావు. ఒకసారి నేను చూశాను ఈ సందర్భం రియల్గా జరిగింది. ఇలా చెప్తుంటే ఆ యొక్క మాల్ ఒక షాపింగ్ మాల్లో ఉండే ఒక లేడీ వచ్చి, ఆమె చాలా నాకు తెలిసి ఆమె మేనేజర్ ఏమో బాగా నీట్గా ఉంది, వచ్చి ఆయనకి అడిగింది, మీరు ఎందుకు ఇంత అరిచి చెప్తున్నారు, మీకు మైక్ లేదా అనిందనమాట. సింపుల్గా అని ఇంకో మాట అనింది, మీరు ఇదే మాటలు ప్రేమగా చెప్పచ్చు కదా సార్ అని ఒక క్వశ్చన్ వేస్తే ఆయన ఇంకా కోపంతో ఆమె నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావా లేకపోతే నరకానికి పోతావు అన్నాడు ఆమె. సి, మనుషుల్ని భయపెట్టద్దండి. యూ డెమోన్స్ట్రేట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను వ్యక్తం చేయండి. హౌ? కోపముగా కాదు, ప్రేమతో. యేసుప్రభు జాలిగలవాడు, ఆయన ప్రేమస్వరూపి. యు నో ద సీక్రెట్ సక్సెస్ ఆఫ్ మదర్ థెరిసా? ఆమె ఎక్కడ బైబిల్ ఎత్తుకొని ఈ వచనం చూపించి నరకానికి పోతామని చెప్పలేదు. షీ వాజ్ సో మచ్ క్యారీడ్ అవే విత్ ద కంపాషన్ దట్ ఆ కుష్ఠరోగి తన యొక్క జబ్బుతో ఆ పడక మీద ఉంటే వెళ్ళి వానికి ఆ డ్రెస్సింగ్ చేసిన ఆ కురుపుల్ని, ఇట్ షోస్ ద గ్రేట్ కంపాషన్, చారిటీ. చారిటీ అంటే ఇదే అండి. యేసు ప్రభు ఈ లోకముకి వచ్చినప్పుడు ఆయన క్లియర్గా ఇదే చేశాడు. ఏం చేశాడు చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి, మత్తయి సువార్త 9:35. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. హీఈస్ టోటలీ డెమోన్స్ట్రేటింగ్ ద వర్క్స్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. హీఈస్ రీప్రజెంటింగ్ ద హెవెన్లీ ఫాదర్. తండ్రి అయిన దేవుని యొక్క గుణగణాలని, తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపాన్ని, ఆ స్వభావాన్ని చూపిస్తూ వచ్చాడు. ఎలాగంటే మనము ఏ పరిస్థితిలో ఎలాంటి కృంగుదలలో ఎలాంటి రోగముతో లేకపోతే ఎలాంటి మనసు విరిగిన స్థితిలో ఉండేవాళ్ళని ఆయన బాగు చేస్తూ వచ్చాడు. చాలామందికి దేవుడు అంటే ఒక నెగిటివ్ పిక్చర్ ఉంటుందండి. ఏం పిక్చర్ చెప్పండి? దేవుడు మనుషుల పట్ల
ఆల్వేస్ వెయిట్ చేస్తూ ఉంటాడు, వీడు ఎప్పుడు తప్పు చేస్తాడు వీడిని కొడదామా అనేసి కదా. అలాంటి పిక్చర్ కలిగి ఉంటారు చాలామంది. ఎప్పుడు దేవుడు నన్ను హింసిస్తాడు, దేవుడు నన్ను కొడతాడు, దేవుడు నన్ను శపిస్తాడేమో అని భయంతో దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నారు. ఈరోజు అలాంటి ఆలోచన ఉంటే నువ్వు మార్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్, పాప క్షమాపణ. రిపెంటెన్స్ అంటే ఏమంటాము, మారు మనసు, కరెక్ట్ కదా. ఈ మారు మనసు అంటే నీ మైండ్లో ఉండే ఈ నెగిటివ్ థాట్ని నువ్వు మార్చుకొని దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ ద్వారా నీవు అసలు ఈ లోకంలో గురి ఎరగని స్థితిలో ఉండేటప్పుడు నిన్ను ఆయనే చూసి నా కుమారుడా, నా కుమార్తె, నా చెంతకి రా అని ప్రేమతో పిలిచాడు. సో యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్. రిపెంటెన్స్ అంటే యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్, దేవుని యొక్క తలంపుల వైపు, దేవుని యొక్క త్యాగము వైపు, దేవుని యొక్క ప్రేమ వైపు నీవు నీ మనసును మార్చాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ చేస్తూ వస్తావో నీ జీవితంలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని చూస్తూ వస్తావు. యోహాను సువార్త ఒక మాట చదువుదాం, 3:3. అందుకు యేసు వానితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. నువ్వు ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అంటే వాడు మారు మనసుకు తగిన ఫలమును ఫలిస్తే కానీ. రిపెంటెన్స్ అంటే నీ పాత ఆలోచన దేవుడి పట్ల ఏముందో, లేకపోతే నీ పాత ఆలోచనలు ఈ లోకంలో ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఈరోజు నీవు దేవుడు నిన్ను రక్షించుటకు ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు అనే ఈ సువార్తను విన్నప్పుడు నువ్వు దాన్ని అంగీకరించి దాని ప్రకారం నీ మనసు మార్చుకుంటే నీ జీవితంలో దేవుని యొక్క రక్షణ ఆనందము కలుగుతుందని ఆ నికోదేమస్తో చెప్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిగా మానవుని యొక్క స్థితి, మానవుని యొక్క స్వరూపము, లేకపోతే మానవుని యొక్క నైజము ఎలా ఉన్నిందంటే హీ వాజ్ టోటలీ విత్ ద గాడ్. మ్యాన్ ఈస్ టోటలీ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుడు ఆ మానవుణ్ణి నిర్మించాడో వానికి దేవుని యొక్క స్వరూపను అనుగ్రహించాడు. కానీ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వాడు ఆ స్వరూపమును, దేవుని యొక్క దైవత్వాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను కోల్పోయాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు, అంధకారమైన చీకటి బ్రతుల్లోకి, అబద్ధములోకి, చీకటిలోకి, మరణములోకి ప్రవేశించాడు. ఇలాంటి మానవుణ్ణి దేవుడు ఎలాగా తిరిగి సమకూర్చు వచ్చాడో మనం చూస్తూ వచ్చామండి. హీ హ్యాస్ బీన్. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 2 కొరింథీ 5:17 చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్ననెడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. అంటే ఈ సాతాను ద్వారా మనకి ఏమైతే సంక్రమించిందో, మరణము, చీకటి, అబద్ధము, ఈ బ్రతుకు నుంచి దేవుడు ఎప్పుడైతే నీవు ఆయనకి నీ ఆత్మను అప్పజెప్తావో నీకేమేమి ఇచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, వెలుగునిచ్చాడు, చిరకాలము జీవించే ఆ యొక్క భాగ్యాన్ని క్రీస్తు యేసు ద్వారా నీకు అనుగ్రహించాడు. ఈరోజు క్రీస్తు యేసులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మనస్సాక్షి అనేది ఉంది కదండి, కన్సైన్స్. మనం 2 సిరీసెస్ విన్నాం, మనము బ్రదర్ డాక్టర్ గిడియన్ ద్వారా 2 సిరీస్ విన్నాం కన్సైన్స్. మనస్సాక్షి ఎలా మనల్ని బలోప్రేతం చేస్తుందో చూస్తూ వచ్చాం. ఈరోజు నేను చెప్పాలంటే ఎప్పుడైనా సరే ఒక విషయంలో నేను ఏదైనా దాస్తున్నాను లేకపోతే అబద్ధం చెప్తున్నానంటే నా లోపల ఉండే మనస్సాక్షి నన్ను గర్దిస్తుంది. మీకు అలానే జరుగుతూ ఉంటుంది కదా. దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి ఈ మనస్సాక్షి అనేది ఏం చేస్తుంది, మనలో ప్రికింగ్ చేస్తూ ఉంటుంది. నువ్వు నిజం చెప్పలేదు, నువ్వు అక్కడ కరెక్ట్గా ఆ కౌంట్ చెప్పలేదు, లేకపోతే కరెక్ట్గా నువ్వు ఆ మాట వాళ్ళకి చెప్పలేదు, నువ్వు దాచి ఉంచావు అని నీలో ఆ మనస్సాక్షి గర్దిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము ఆత్మ మళ్ళా తిరిగి
జన్మించబడింది పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ మనలో నిత్యము ఉంటుంది. అందుకే దేవుని యొక్క మాటలు ఏమంటాడండి, ఎందరైతే నా ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అనబడతారు. ద పీపుల్ హూ ఆర్ లెడ్ క్యారీడ్ అవే బై ద స్పిరిట్ దే ఆర్ కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ కంప్లీట్ రివర్సల్. అంటే మన యొక్క మెంటాలిటీని మార్చుకోవాలి. నీకు రక్షణ కార్యమైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా నీ ఆత్మకి జరిగింది, కానీ నీ మనసును కానీ నువ్వు మార్చుకోలేకపోతే నీ జీవిత శైలిలో ఉండే ఆ పాత లక్షణాలు ఏవి మారవు. మెడవంచని స్థితి, ద రెబెలియస్, అంటే మాట వినని పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతూ వస్తూ ఉంటావు. ఎందుకంటే నీ జీవితంలో ఆ మార్పుకు తగునట్టుగా ఫలమును నువ్వు చూపించట్లేదు. యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ద ఫెయిత్, విశ్వాసాన్ని నువ్వు క్రియారూపకంలో పెట్టడం లేదు. ఇంకా మనం చూసినట్టయితే ఆదాము ఎలాగైతే తన యొక్క పాత స్వభావము నుంచి దేవుని దగ్గరికి దూరమయ్యాడో, కడపట ఆదామైన క్రీస్తు ద్వారా సమస్తమును మనకి ఎలాగ దేవుడు సమకూర్చాడో, ఈ యొక్క మరణము నుంచి మనల్ని జీవంలోకి ఎలాగ క్రీస్తు యేసు ప్రవేశించాడో, ఈరోజు నీ పరిస్థితిలో ఒకవేళ నీ మరణకరమైన రోగము నుంచి అయినా నువ్వు ఆరోగ్యవంతమైన స్థితిలోకి రావచ్చు. మేబీ డాక్టర్స్ రిపోర్ట్ ఆర్ ద డయాగ్నసిస్, అంటే ఆ పరీక్షలు నిన్ను నిర్ధారించండొచ్చు నువ్వు ఈ పరిస్థితిలో నుంచి ఎట్టను బయట పడలేవని చెప్పొచ్చేమో, కానీ నీ రాజ్యం ఏంటి? దేవుని రాజ్యంలో ఉండవు. ద ప్రిన్సిపల్, ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్ ఆర్ క్వైట్ ఆపోజిట్. విశ్వాసి ఎప్పుడు ఈ యొక్క లోక సంబంధమైన ఈ యొక్క నియమాల మీద నడవకూడదు. ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అనేది ఒక సీరియస్ ఉంది, ఒకరోజు దేవుడు మనకి ఒకవేళ ప్రేరేపిస్తే దాని గురించి మాట్లాడదాం. ఎవ్రీ క్రిస్టియన్ హిస్ సోర్స్ అండ్ హిస్ సప్లై హీస్ ఫ్రమ్ ద అబౌవ్. ఒక క్రైస్తవుడికి తన యొక్క ప్రతి ఒక్క అవసరము ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తీర్చబడుతుందండి? పరలోకం నుంచి. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఇఫ్ యు డోంట్ బిలీవ్ దిస్ ప్రిన్సిపల్, నీ జీవితంలో ఆర్థికంగా నువ్వు ఎప్పటికీ హెచ్చించబడలేవు. ఏమండి, ఆర్థికంగా నువ్వు ఎప్పుడూ హెచ్చించబడలేవు. అసలు క్రీస్తులో మన ఆధిక్యతను చూడాలి అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఎరగాల. ప్రకటన గ్రంథము ఒక మాట చదువుదాము, 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమను స్తోత్రము ప్రొంద నరహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేరు. ఎన్ని క్వాలిటీస్ ఇచ్చారు చూడండి. మొట్టమొదటిగా ఈ రెండు చాలండి. ఫస్ట్ ఏంటండి, జ్ఞానము ఐశ్వర్యం. ద విజ్డమ్ అండ్ ద రిచెస్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని యొక్క ఐశ్వర్యము, దేవుని యొక్క ఈ జ్ఞానమును నువ్వు సంపాదించుకున్నావంటే ఈ లోకములో ద పీపుల్ విల్ కమ్ టు యూ. నీ యొక్క సాక్ష్యమును బట్టి, నీ జీవితంలో దేవుడు చేసిన ఆ మేలును బట్టి ప్రజలు నీ దేవుడు ఎవరు అని అడుగుతారు. ద డిప్లీషన్ ఆర్ ద సాడ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఒక విశ్వాసిలో ఉండే నిరుత్సాహసితమైన ఆ యొక్క ప్రయాణం ఏంటంటే వాని యొక్క రక్షణ అనేది విశ్వాసము ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదవండి, మీరు విశ్వాసము వలన కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. యు హ్యావ్ సేవ్డ్ బై ఫెయిత్ త్రూ గ్రేస్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది ఈ రక్షణ ఆనందము తెలుసుకొని మెచ్యూర్డ్ క్రిస్టియన్స్, అంటే క్రీస్తులో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఏమవుతున్నారంటే మళ్ళీ క్రియలలోకి వచ్చేస్తున్నారు. పీపుల్ ఆర్ ట్రయింగ్ టు అచీవ్, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యు రిసీవ్.
నీవు నా దగ్గర నుంచి పొందుకో అని చెప్పడానికి దేవుడు చెప్తుంటే, మనుషులు క్రియల ద్వారా దాన్ని అచీవ్ చేయాలని, దాన్ని క్రయము పెట్టి చెల్లించుకోవాలని ట్రై చేస్తూ వస్తున్నారు. అబ్రహాము జీవితంలో మనం చూసినట్టయితే, అబ్రహాముకి దేవుడు మొట్టమొదటిగా వాగ్దానము ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? అట్ ద ఏజ్ ఆఫ్ 75, 75 సంవత్సరంలో అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీ జనులు ఆకాశ నక్షత్రముల వలె భూమి మీద నుండు ఇసుక రేణువుల వలె చేస్తానని. బట్ అబ్రహాం వాస్ ట్రయింగ్ మాన్యువల్లీ, అంటే తన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా ఆయన దాన్ని పొందుకోవాలని ట్రై చేస్తూ వచ్చాడు. హీ వర్క్డ్ ఫర్ దట్. అప్పుడు దేవుడు మౌనంగా నిలిచి ఉన్నాడు. చెయ్యి, నువ్వు ఎన్రోల్ చేస్తావు, నేను చూస్తా. హౌ మెనీ డేస్ యూ వాంట్ టు డూ? దేవుడు కానీ మన జీవితంలో అంతే. నీకు ఆయన ఇవ్వాల్సిన ఆ యొక్క బహుమానమైన, ఆయన ఇవ్వాల్సిన ఆ యొక్క మేలునైనా, ఎప్పుడైతే నీ యొక్క సొంత ప్రయత్నాలతో నువ్వు ప్రయత్నిస్తావో, దేవుడు గమ్మని చూస్తూ ఉంటాడు. వెన్ అబ్రహాం టోటలీ సరెండర్ టు గాడ్. ఎందుకు? ఈ సహజ సిద్ధమైన లోక ప్రకారము ఆయనకి ఇది కలగదు అని నిర్ధారించుకున్నాక, 99 సంవత్సరాలు అయిపోయినాక, హీ డోంట్ హ్యావ్ ప్లెజర్ టువర్డ్స్ హిస్ వైఫ్, తన యొక్క సతీమణి వైపు ఆయనకి ఆశ లేని స్థితిలో ఉండేటప్పుడు, నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో ఉండేటప్పుడు, విశ్వాసము ద్వారా ఇప్పుడు దేవుని యొక్క కార్యం దగ్గరికి వచ్చాడు. నీ జీవితంలో నువ్వు ఏదైనా ఒక దాని మీద ఎంతో విసుకుపోయి, లేకపోతే ఎంతో ప్రయాసతో ఇది నాకు ఎప్పుడు జరుగుతుందని ట్రై చేస్తూనే ఉండవేమో, స్టాప్ ఇట్, ఆగు, నిలబడు. దయచేసి స్నేహితులు నిలబడిని మనం ప్రార్థన చేసుకుంటామండి. ఈరోజు నీ కొరకు కమిట్మెంట్ చేసుకున్న ఈ తీర్మానాన్ని మీరు యాక్సెప్ట్ చేయమని కోరుకుంటున్నామయ్యా. వాళ్ళని బలపరచమని కోరుకుంటున్నాము. ఈ సజీవమైన రాళ్ళని ఒక పునాదులుగా చేసి స్తంభాలుగా స్థాపిస్తున్నామని కోరుకుంటున్నామయ్యా. ప్రభువా, పేతురుకి మీరిచ్చిన ఆ దర్శనమును మీ బిడ్డలకి చూపిస్తున్నామని కోరుకుంటున్నామయ్యా. మీ నామమునకు మహిమ ఘనత చెచ్చుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ రోజు తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని ప్రభువా మీరు శాంటిఫై చేసి, కాన్సిక్రేట్ చేసి, మీ యొక్క అభిషేకాన్ని వాళ్ళు వినిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. స్థలము ఐఎంఏ మెడికల్ హాల్, డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ ఎదురుగా, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు. మా చిరునామా పాస్టర్ సాలమన్ సతీష్ బంగ్లా, అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లైన్, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు 5240003. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9535535957. ప్రతి శుక్రవారం సాయంత్రము 6:30 శక్తివంతమైన ప్రార్థన, మరియు ప్రతి 2వ శనివారం ఉదయము 10 గంటల లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపుకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సమస్యలకు జవాబు పొందగలరు. స్థలము అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లేను, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఈ కార్యక్రమము గిడియన్ బంగ్లా మినిస్ట్రీస్ యొక్క స్నేహితులు మరియు భాగస్వామ్యులు ద్వారా స్పాన్సర్ చేయబడినది. మీరును ఈ పరిచర్యలో భాగస్వామ్యములు కావాలి అనుకుంటే 9535535957 నంబర్కి సంప్రదించగలరు.